భువనగిరి మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడింది? ఇందిరా గాంధీ గారి ఆశయాలను సాధించాలి, ఇందిరా గాంధీ గారి అభిమానిగా. ఎన్ని సంవత్సరాల జెండా మోసారు? గోకులం మమ్మల్ని అందరూ కూడా ఆయనే ప్రోత్సహించారు. మీకు కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్మరెడ్డి అనే విధంగా. మీరు ప్రజలలోకి తీసుకెళ్లి గెలిపేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? కుమ్మరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక ఒక ఉత్తేజం. కూసి నది విషయానికి వచ్చేసరికి శేఖర్ రెడ్డి గారే చేశారని చెప్పేసి టిఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. చెట్లను తీసేసి ఒకసారి ఒక పర్యాయం నీళ్ళు వదిలిపెట్టి మళ్ళా బంధు పెట్టినటువంటి చరిత్ర మూసి మీద, మూసి శేఖర్ రెడ్డి గారి. మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు భువనగిరిని ఎట్లా డెవలప్ చేశారు? రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ కాలనీ చిరుసు. ఎమ్మెల్యేకు నిలబడిన వ్యక్తి ఇప్పుడు కౌన్సిలర్ నిలబడ్డాడు, దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? కాన్స్టిట్యూషన్నే వైలేట్ చేసింది ముఖ్యమంత్రి గారు. పోచంశెట్టి వెంకటేశ్వర విషయానికి వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి వల్ల ఈయన శిశువుడు, అందుకనే ఆయన టికెట్ ఇప్పించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి ఎక్కడ లేదు. చెప్పిన మాటల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? ప్రజలలో చులకనైతులు మాయల పకీరు మాటలు మాట్లాడుతుంది కేసీఆర్. మీరు ఎందుకని డిసిసి కాలేపారు? అల్లుడో సీడమంటాను, మేక నిడగండ పండబెడతారాను, ఒక అవహేళనగా అపహాసం చేసినటువంటి ముఖ్యమంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ భరే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు. సార్ నమస్కారం. నమస్తే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ డిగ్రీ. కాంగ్రెస్ అంటే మీ రాజకీయాల్లోకి ఎప్పటి నుంచి? మొదటి నుంచి కూడా అంతా షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ సంబంధించిన తెగలల్లో పుట్టినవాడిని. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి అభిమానం మేరకు నేను చదువుతున్నప్పటి నుంచి కూడా, ఆమె చనిపోయినప్పుడు తెలిసిన వార్త నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు, తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు షెడ్యూల్ కులాలు ఎస్సీలకు ఎస్టీలకు చేసినటువంటి వివిధ రకాల స్కీములకు అట్రాక్టివ్ అయి ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడంలో, దేశం కులతత్వానికి వ్యతిరేకంగా పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించాలి, ఇందిరాగాంధీ గారి అభిమానిగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి కూడా పనిచేస్తాం. విద్యార్థి దశలోనే ఉన్నారా? విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ? విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్ఏ. అంటే ఎన్ని సంవత్సరాలు జెండా మోసారు మీరు? నేను 92 నుంచి ఇంటర్మీడియట్, 92-94 జూనియర్ కళాశాల విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా, తర్వాత పట్టణ ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా, బ్లాక్ ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా, జిల్లా ఎన్ఎస్ఏ ఉపాధ్యక్షునిగా, తదుపరి ఎన్ఎస్ఏ తర్వాత యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో మీకు చైర్మన్గా ఎప్పుడు? 2005 గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటి పర్యాయంగా ఒక 2005 కౌన్సిలర్ టికెట్ రావడం జరిగింది. మా అదృష్టానికి భువనగిరి పురపాలక సంఘం కూడా ఎస్సీ జనరల్ కేటగరైజేషన్కు రిజర్వ్డ్ చేయబడ్డది. అప్పుడు చైర్మన్ అయితే అన్నటువంటి ఆలోచన మాత్రం లేకుండే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు, విద్యార్థి దశలో కానీ యువజన విభాగంలో పనిచేస్తున్నప్పుడు భువనగిరి పురపాలక సంఘానికి సంబంధించినటువంటి భువనగిరి పట్టణంలో కానీ భువనగిరి డివిజన్ కేంద్రంగా ఉండేప్పుడు ఈ డివిజన్ కేంద్రానికి సంబంధించినటువంటి అనేక రకాల విద్యార్థి సమస్యల మీద పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ సైన్స్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి బీఎస్సీ కోసం ఆ రోజులో రంగ స్ట్రైక్స్ అనేక రకంగా విద్యార్థి దశలో పనిచేయడం, మళ్ళీ యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు భువనగిరి ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా అప్గ్రేడ్ చేయించడం జరిగింది. అప్పుడు డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో మేమంతా కూడా అంగర్ స్ట్రైక్ చేసి మేము ఆ రోజు మా హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి రోసే గారితో మరి 30 పడకల హాస్పిటల్ని పెంచడం జరిగింది. మీకు కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం?
చిన్ననాటి నుండి ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా కొమరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడుగా ఉండే మేమంతా కూడా వారికి సుపరిచితులం. వారి అనుంగ శిష్యుల లెక్కనే ఈ ప్రాంతాలంతా కూడా మేము ఆయన జిల్లా కేంద్రం నుండి యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా 89 తొమ్మిది నెలల్లో వారు ప్రప్రదంగా వారు పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కాలక్రమంలో అనునిత్యం వారికి జిల్లా కేంద్రంలో ప్రతి ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు విద్యార్థులకు కానీ యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజలకు సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కాబట్టి ప్రజా వ్యతిరేకతల మీద ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయం జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం తీసుకొని మా అందరు కూడా యువకులం మమ్మల్ని అందరు కూడా ఆయనే ప్రోత్సహించాను. 2005లో నాకు కూడా టికెట్లో కూడా పూర్తి స్థాయిలో సహకరించి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు సహజం. అందులో వారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మేము మొదటి నుంచి కూడా వారు వెంబడి వారి అనుచరంగానే వారి అనుంగ శిష్యులుగానే మిగులుతా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్ ఎంపీగా పోటీ చేసేటప్పుడు అంటే మామూలుగా మన జిల్లా మన నియోజకవర్గానికి ఆయనకు అసలు ఎవరికి ఎలాంటి సంబంధాలు లేవు, మీరు ప్రజలకి తీసుకెళ్ళి గెలిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? కోమటిరెడ్డి కుటుంబమే బ్రాండ్ జిల్లాలో. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి అనే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అనునిత్యం ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వారి శాసనసభ కేంద్రమే కాకుండా జిల్లా పలు 12 శాసనసభ నియోజకవర్గాల్లో వారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉండే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారు మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఫ్లోరైడ్ రహిత వాటర్ కోసం ఆ రోజు జానారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉండే, వారిని దాదాపు నాకున్న తెలిసినంత వరకు 360 కోట్ల రూపాయలు నిధులు కృష్ణా వాటర్ నిధులు తీసుకొచ్చి ఫ్లోరైడ్ రహిత వాటర్ జిల్లాగా చేయాలంటే ఒక దృఢమైనటువంటి సంకల్పంతోనే మన ప్రాంతానికి సంబంధించి కొన్ని సుంకిశాల నుంచి కానీ మన ఈ ప్రాంతంలో కృష్ణా వాటర్ రావడానికి, అదేవిధంగా ఆలేరు ప్రాంతానికి కూడా కృష్ణా వాటర్ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎస్ఎల్బిసికి సంబంధించి కానీ, ఉదయ సముద్ర ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, ఇంకా భువనగిరి మున్సిపాలిటీ విషయానికి వస్తే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు చైర్మన్ అయిన తర్వాత దాదాపు ఒక 60 కోట్ల రూపాయలు నిధులు ఈ భువనగిరి మున్సిపాలిటీ కేంద్రానికి రావడం కోసం మరి కోమటిరెడ్డి గారు మంత్రిగా లేకున్నా జయపాల్ రెడ్డి గారిని ఒప్పించి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపేర్ను తయారు చేయించి నిధులు మంజూరు చేయడంలో బాగా కృషి చేశారు. అదంతా కూడా ప్రజలలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక ఒక ఉత్తేజం, ఒక క్రేజీ అనేది ప్రజలలో బాగుంది. ప్రజలలో కానీ యువకులు కానీ ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కానీ యువకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆపదలు ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునేవారు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నటువంటి ఒక నానుడు ఈ ప్రాంతంలో రావడం, మరి అదే అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారాలలో ఉంటే తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం కొన్ని కాన్స్టిట్యూన్స్లో బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి, మరి రాజగోపాల్ రెడ్డి అయితేనే ఈ ప్రాంతంలో ఎంపీ గెలుస్తారన్నటువంటి వారి కోమటిరెడ్డి బ్రాండ్ మీద కాంగ్రెస్ పార్టీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును క్యాప్చర్ చేస్తారు, యూత్లో అట్రాక్టివ్ పెరుగుతారనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ వారు పూర్తి సమయంలో ప్రత్యక్షంగా రాజకీయాలు లేకుండా పరోక్షంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గెలుపులు ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, మాకు కూడా వారు ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు నుంచి కూడా పరిచయాలు ఉండి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజలలోకి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలలే కానీ పెండింగ్లో ఉన్నటువంటి బునాది కానీ కాలువ, పిలాయిపల్లి కాలువ, అన్ని రకాల కాలువలకు సంబంధించి కానీ యూత్కు సంబంధించినటువంటి విషయాల్లో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రామిస్ చేయించిన మాదిరిగానే వారు మరి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజలకు అభివృద్ధి విషయంలో పనిచేసిన విషయం. మూసీనది విషయానికి వచ్చేసరికి శేఖర్ రెడ్డి గారే చేశారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. మీ కాంగ్రెస్లో ఉన్న ఎంపీ అప్పుడు ఆయన చేయలేదా, ఆయన మీరేమో ఆయనే చేశారంటారు, శేఖర్ రెడ్డి గారే చేశారు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఎవరు చేశారు? శేఖర్ రెడ్డి శాసనసభ్యుడు ఒక టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో 2.5 ఇయర్ కూడా అయిపోతుంది. 7వ సంవత్సరంలో ఆయన అడుగు పెట్టబోతా ఉండు, మీరే చూడుర్రి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు పురుషోత్తరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఉండే అప్పుడు మూసీకి సంబంధించినటువంటి నీళ్లను వృధా పోకుండా
ఇక్కడ మోత్కూరు వరకు పిలాయపల్లి బునాదిగాన్ కాల్వను మన పైల్మాన్ పురం వరకు మంజూరు చేయించడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు వారు ఎంపీగా గెలిచారు. ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మూసీ కాలువకు సంబంధించినటువంటి ఇంకా పొడుగు వాటర్ తీసుకోపోవాలంటే దానికి కొంచెం పెంచాలి, డిజైన్ మార్చాలంటే ఉద్దేశంతో కొంచెం లేట్ జరిగింది. అప్పుడే తెలంగాణ స్టేషన్ వచ్చింది. తెలంగాణ స్టేషన్ రావడం వల్ల తెలంగాణ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో కొంచెం మనస్పర్ధలు వచ్చి డబ్బులు లేక తెలంగాణ ఉద్యమంలో కొంచెం స్తబ్దత ఏర్పడిన తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు సొంత నిధులను 10 కోట్ల రూపాయలను బునాదిగాన్ కాలువకు మొదటగా వారు వారికి ఉన్నటువంటి వ్యాపార రీత్యా ఉన్నటువంటి ఈ వెహికల్స్ ఇటాచీలు కానీ జేసీబీలు కానీ అన్ని పెద్ద పెద్ద మిషనరీలు తీసుకొచ్చి రాత్రి బావులు కష్టపడించి ఈ ప్రాంతం వరకు మనం ఇక్కడ వస్తూ ఉన్నాం అనాజీపురం వరకు కూడా కాలువను క్లియరెన్స్ చేయించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి రెండు సందర్భాల్లో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు తనకు ఏదైనా ప్రజలలో అసంతృప్తి వస్తున్న ఉద్దేశంతో ఆ కాల్వకు సంబంధించినటువంటి పెండింగ్ నిధులు కూడా ఆపించినటువంటి ప్రయత్నాలు చేశారు. డబ్బులు ఇవ్వకుండా కానీ సొంతంగా డబ్బులు పెట్టి తదుపరి తర్వాత డబ్బులు ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు తీసుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి గారు. కానీ అంతకు ముందుకు మరి కాల్వకు పూర్తి స్థాయిలో దాదాపు 10 కోట్ల రూపాయలు హెచ్చించి కాలువ నిర్మాణం చేసినటువంటి ఘనత రాజగోపాల్ రెడ్డి గారిది. శేఖర్ రెడ్డి అలా పెంచినటువంటి చెట్లను తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడండి మీరు మొదంపల్లి మక్తానంతారం ప్రాంతంలో కాలువలు అన్నీ అట్నే పెండింగ్ ఉన్నాయి. గతంలో వేసినటువంటి మంజూరైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుని అయి ఉండి కాలువ చెట్లను తీసేసి ఒక పర్యాయం నీళ్ళు వదిలిపెట్టి మళ్ళా బంద్ పెట్టినటువంటి చరిత్ర మూసీ మీద మూసీ శేఖర్ రెడ్డి గారిది. మీరు భువనగిరి మున్సిపల్ విషయానికి వస్తే మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు భువనగిరిని ఎట్లా డెవలప్ చేశారు, ఏమేమి పనులు చేయించారు? సరే అది నా అదృష్టం అనుకుంటా. భువనగిరి పురపాలక సంఘం అధ్యక్షుని నేను అయితేనే అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా వర్గాలకు భేదాలు లేకుండా ఈ దేశంలో ఎవరికైనా అవకాశం డబ్బులు ఉన్నా లేకుండా ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని నమ్మి నేను డబ్బులు లేకున్నా కానీ పార్టీని పెంపొందించడం కోసం నిజంగా కూడా చాలా కష్టపడ్డాం. దానికి తద అనుగుణంగానే అసలు జనరల్లోనే ఒక ఎస్సీ జనరల్ మగవానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే నాకన్నా సీనియర్గా ఒక పర్యాయం వంతగారు కౌన్సిలర్ ఉండడం వల్ల సరే ఆమెకు అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత కౌన్సిలర్లు అంతా రియలైజ్ అయ్యి ఉండి అరే ఒక యువకుడు చైతన్యవంతుడు మనకు అందరు కూడా ఉపయోగపడతాడు డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రయత్నం చేస్తానన్న ఉద్దేశంతో డిస్క్వాలిఫికేషన్ ఆమెను మీద పెట్టి తర్వాత నాకు ఒక 18 మాసాలు చైర్మన్గా అవకాశం కల్పించారు. అవకాశం కల్పించినప్పుడు మనం ఐడిఎస్ఎంటీ స్కీమ్ యుఐడిఎస్ఎస్ఎంటీ స్కీమ్ అనేది 2 స్కీములు గతంలోనే మీకు ఇంతకుముందు చెప్పినాడు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారి సహకారం తీసుకొని భువనగిరి పట్టణానికి ఆలోచన చేసి భువనగిరి స్లామ్ వాటర్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆ రోజుల్లో పెట్టాం. దాని కేపబిలిటీ సరిపోక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేదు. కానీ ఇవాళ మేము వేసినటువంటి రోళ్ళు మేము వేసినటువంటి ట్యాంకులు మేము తీసుకొచ్చినటువంటి కృష్ణా వాటర్ తప్ప ఈ 8 సంవత్సరాల కాలం వస్తూ ఉంది కదా శేఖర్ రెడ్డి గారు శాసనసభ్యు అయి ఉండి భువనగిరిలో ఏం డెవలప్మెంట్ చేసిరో మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా అంటే పేద వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేకుండా ఆత్మాభిమానంతో పనిచేసి పార్టీ పట్ల నిబద్ధత ఉండి పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు పదవులు ఇస్తే ఏ విధంగా ఉంటుందో నేను భువనగిరి మున్సిపాలిటీలో చేతి చూపెట్టినాం. భువనగిరి జనరల్ ఫండ్లో అంటే భువనగిరి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తే భువనగిరి కార్మికులకు జనరల్ ఫండ్లోకి తీసుకొనే జీతాలు ఇచ్చేటువంటి మున్సిపాలిటీ భువనగిరి మున్సిపాలిటీ. అలాంటి మున్సిపాలిటీకి జీతాలు ఇచ్చి భువనగిరి పట్టణంలో ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలి. ప్రజలు సాయంత్రం వెళ్ళవల్ల కానీ రిలీఫ్గా రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు ఎవరైనా కానీ పిల్లలు కానీ ఆడుకోవడం కోసం గతంలో ఏర్పాటు చేసినటువంటి పార్కులు భువనగిరిలో ఉండే. ఉదాహరణకు ఆర్బీ నగర్ ప్రాంతంలో కెనడీ పార్క్ ఉండే, అదేవిధంగా భువనగిరి మధ్యలో గాంధీ పార్క్ ఉండే, మళ్ళీ కిసాన్ నగర్లో కిసాన్ పార్క్ ఉండే. ఈ 3 పార్కులను కూడా ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో డెవలప్మెంట్ చేయలే.
अटे परिपालिंचे नायकुडु परिपालिंचे विधानालु ए विधंगा उंटायो चेप्पडानिकि उदाहरण चेप्ता उन्ना गांधी पार्क नेहरू पार्क किसान पार्क सొంత భోనగిరి మున్సిపాలిటీ నిదులు తీసుకొని డెవలప్‌మెంట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజులలోనే మేము పారిశుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో సరిపోను కార్మికులు లేకున్నా ఈ భోనగిరి మున్సిపాలిటీ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు అంటే పెరుగుతున్నటువంటి మున్సిపాలిటీ దృష్టి పెట్టుకొని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ రోజే మేము అంతా కూడా వాకిటావల సిస్టం తీసుకొచ్చాం అంటే కార్మికునికి భోనగిరి అంత టౌన్ రేంజ్ కిలోమీటర్ రేంజ్ ఎక్కువ అవుతుంది జవాన్లకు కార్మికునికి అనుసంధానం చేయాలి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసు కాంప్లీట్లు కూడా ఇమిడియట్లీ తెలవాలనే ఉద్దేశంతో వాకిటావల్ ప్రతి జవాన్లకు నీటి సరఫరా విభాగానికి ఎలక్ట్రిసిటీ విభాగానికి ఇవన్నీ వినూత్నంగా భోనగిరి మున్సిపాలిటీలో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎందుకు లేవు అవి ఇదే పరిపాలించేటోళ్ళ మీద అది ఆ చేసే విభాగం పాలన చేసే చైర్మన్ కానీ ఆ కౌన్సిల్ కానీ అవి ఆలోచన చేయాలి ఏ విధంగా ప్రజలకు మనం నిరంతరం ప్రజా సమస్యలను ప్రశ్నించే వాళ్ళను రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చే సమస్యలను ఏ విధంగా త్వరితగతంగా పరిష్కారం చేయాలంటే ఆలోచన వాళ్ళకు ఉండాలి భోనగిరి మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడ్డది ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ చేశారు అసలు 52 లో మున్సిపాలిటీ ప్రప్రథంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డటువంటి మున్సిపాలిటీలో భోనగిరి కూడా చాలా పేరున్నటువంటి మున్సిపాలిటీ దాదాపు మెజారిటీ పాలక వర్గం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలక వర్గం జరిగింది ఇదంతా మళ్ళా అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా కొందరు చేశారు కదా చైర్మన్ వాళ్ళ ఆయాంలో ఏం డెవలప్ కాలేదా భోనగిరి నేను డెవలప్‌మెంట్ చేసిరా చేయలేదని మా పీరియడ్లో మేము కాన్సల్టేషన్ చేసి స్వతహా ప్రణాళికలు చేసి ఈ భోనగిరి డెవలప్‌మెంట్ కోసం చేసినాం ఉదాహరణకు ఇందిరమ్మ కాలనీ ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ కాలనీ ఇచ్చారు సింగనగూడెంలో గతంలో టీడీపీ పాలకవర్గం ఉన్నప్పుడు దాదాపు 400 పట్టాలు ఇచ్చి నిరుపయోగం ఆ పట్టాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నట్టు పరిస్థితిలో ఉండే సింగనగూడెం సంబంధించి అదే సింగనగూడెం సంబంధించినటువంటి పట్టాదారులను మేము ఆల పాలకవర్గంలో ఉద్యమాలు చేసి పట్టాలు ఇప్పించాం కానీ పొజిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పాలకవర్గం నాయకులు ఉండే కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత సింగనగూడెంలో దాదాపు 400 పట్టాలు ఇప్పించినాం అక్కడ హుషానాబాద్కు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించినటువంటి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ సింగనగూడెం మౌలిక సదుపాయాలు కానీ అన్ని రకాలుగా చేయాలన్నటువంటి సంకల్పం ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు చేయాలనుకుంటే చేస్తారు వాళ్ళు చేయలేకు స్వార్థం కోసం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసుకున్నారు భోనగిరి విషయానికి వస్తే భోనగిరిలో కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి లీడర్లు కానీ 35 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోతున్నారు ఎందుకు అసలు అది నేచురాలిటీ గతంలో ఒక బలమైనటువంటి వర్గం భోనగిరిలో మాధవరెడ్డి గారు ఉంటారు మాధవరెడ్డి గారు వారే ఒక 3-4 పర్యాలు ఈ భోనగిరి శాసనసభ 3 పర్యాలు శాసనసభగా ఉండు రాష్ట్రంలోనే ఒక పేరుగాంచినటువంటి అంటే తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడు అనేది ఒక అపోహ వచ్చింది ప్రజలల్లో ఇక ఆయన అందరిని కలుపుకొని పోయి ఎన్నికలు వచ్చే వరకు ప్రజలల్లో అరే మనకు నాయకుడు అంటే ఉన్నాడు సార్ పార్టీలకు అతీతంగా ఆయనకు శాసనసభ్యుని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు మెజారిటీ ప్రజలు ఆయన వైపు ఉండడం వల్ల ఆ రోజులలో గెలిచిండు కానీ కాంగ్రెస్ పార్టీ భోనగిరి నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది ఓటు బ్యాంక్తో పాటు కొంచెం ప్రజలలో అవేర్నెస్ చేసుకొని ప్రజల ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి విధానాల మీద కొంచెం పోరాటం చేస్తుంటే ఆ ప్రజలు కూడా మా వైపు వస్తారు ఖచ్చితంగా కూడా మొన్నటిసారి మేము గెలుస్తామని ఆశ ఉండే ఒక ప్లాన్ ప్రకారమే మొన్న ఎన్నికలలో అనిల్ కుమార్ రెడ్డి గారి ఎన్నికలలో అందరూ కూడా కలిసి పనిచేసుకున్నా కానీ దాదాపు బార్డర్లో అంటే ఓటింగ్ శాతం కూడా గతంలో మాకు 35,000-40,000 ఓట్లు వచ్చేది మొన్నటిసారి 63,000 ఓట్లు వచ్చినాయి అంటే ఓట్లు పెరిగింది కానీ పర్సంటేజ్ కొంచెంలా మొన్నటిసారి శాసనసభ్యుని గెలవలేకపోయినాం అంటే అందరు అనుకునే విషయం ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే వరకు ఓడిపోవడానికి కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కనుకనే ఓడిపోయిండు అని అంటారు దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు సహజము కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవనేది నేను చెప్పట్లేదు గతంలో కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కానీ గ్రూప్ రాజకీయాలు అనేది అన్డెమోక్రటిక్ కాకుండా ప్రజాస్వామికబద్ధంగా స్వేచ్ఛగా ఎవరు నాయకుడు వాళ్ళకు ఉన్నారు ఎన్నికలు వచ్చే వరకు అందరు కూడా కలిసిపోయినటువంటి తత్వం ఉన్న వాళ్ళు మా పార్టీలో ఉన్నారు ఒకరిద్దరు ఎవరో చిన్న చోట మోట చిన్న భేదాభిప్రాయాలతో తప్పుడు సంకేతాలు ఇస్తుండొచ్చు కానీ నాకు తెలిసి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ
కాంగ్రెస్ పార్టీకి ఎవరి నాయకునిగా వారిని పూజిస్తుంటారు ఎవరి దేవుని వారు కులవడంలో తప్పలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే బీఫామ్ అధిష్టానం హైకమాండ్ నిర్ణయం చేస్తో బీఫామ్ తీసుకొచ్చుకుంటారో వారికే పని చేసే సిస్టంలో మేము అంతా కూడా ఉన్నాము భవిష్యత్తులో కూడా అదే విధంగా అయితే గతంలో కూడా పోతశెట్టి వెంకటేశ్వర్లు మాకన్నా జూనియర్ పోషంశెట్టి వెంకటేశ్వరరావుకి టికెట్ ఇచ్చే విషయంలో మన గెస్ట్ హౌస్ లో తలకాయలు పట్టుకు తలకాయలు పల కొట్టు తలకాయలు పగలు తట్టుకొట్టుకున్న పరిస్థితి ఉంది అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అసలు పోతశెట్టి వెంకటేశ్వరరావు విషయంలో తలకాయలు పట్టుకున్న సంఘటన జరగలేదు అదే ఇప్పుడు ఏమంటారు మన అనంతారం కాంగ్రెస్ పార్టీ సభ కోసమో ఏదో చిన్న గెస్ట్ హౌస్లో అందరు కలిసి పెద్ద నాయకులు వస్తున్నప్పుడు కలిసినప్పుడు అది చిన్న చిన్న తగాదులు పెద్దగా అయినాయి టికెట్ల వ్యవహారం కనుక ఆయన యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు ఓ ప్రొఫెషనల్ సిస్టంలో ఉండే అదంతా గుర్తించి చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఉత్తమశెట్టి వెంకటేశ్వరరావు ఒక బీసీ బలహీన వర్గాలు సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ కన్వీనర్గా పనిచేసింది కాబట్టి హైకమాండ్ ఇంతమంది డబ్బులు ఉండాలని కూడా పక్కకు పెట్టి పోతశెట్టి వెంకటేశ్వరరావు అంటే వ్యక్తి కూడా అంటే పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులకు టికెట్ ఓసారి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక దేశవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గంలో అవకాశం వస్తుంది అని చెప్తున్నాను అయితే అక్కడ పోషంశెట్టి వెంకటేశ్వరరావు విషయానికి వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి వల్ల ఈయన శిశువుడు అందుకని ఆయన టికెట్ ఇప్పించారు అనే అపోహలు వచ్చాయి వాస్తవమేనా వాస్తవం రాజగోపాల్ రెడ్డి గారు సహకరించారు ఇప్పుడు యూత్ పార్లమెంట్ ప్రెసిడెంట్ చేసిండు ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి అవకాశం వయసు కూడా ఉన్నది ఆయన ఒకసారి కౌన్సిలర్ అయ్యిండు ఈ పార్లమెంట్ సంబంధించి ఎన్ఎస్ఏ పార్లమెంటు స్థాయిలో యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగుతుండు పనిచేస్తుండు ఒక నియోజకవర్గంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించాలి యూత్ని ఎంకరేజ్మెంట్ చేయాలి రాహుల్ గాంధీ కూడా కాన్సెప్ట్ అదే ఈ దేశంలో అంతా కూడా అంటే ఒక వృద్ధతరము వస్తున్న వాళ్ళని అడ్వైజ్ తీసుకోవాలి నిరంతరం ప్రత్యక్ష రాజకీయాల్లో యువకులు రావాలన్నటువంటి రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాజగోపాల్ రెడ్డి గారు కూడా సహకరించారు నేనేమన్నా అంటే ఒకసారి ఎమ్మెల్యేకు నిలబడ్డ వ్యక్తి ఒక పదవిని మెట్టు మెట్టు పెరుక్కుంటూ పోవాలి ఎమ్మెల్యేకు నిలబడిన వ్యక్తి ఇప్పుడు కౌన్సిలర్ నిలబడ్డాడు దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు దానిపైన అదేముండదండి ఇప్పుడు ఆయనకు అవకాశము అసెంబ్లీకి పోటీ చేసిండు అసెంబ్లీలో ప్రజలు సరే ప్రజలు గుర్తించిరా ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవహారం వల్ల అతను కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ శాసనసభకే పోటీ చేయాలన్నటువంటి సిస్టమ్ ఏం మన ఇండియన్ పాలిటిక్స్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ ఏం లేదు మళ్ళీ తిరిగి మోహన్గిరి మున్సిపల్ బీసీ జనరల్ అయింది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ స్థానాలు గెలిస్తే చైర్మన్గా అవకాశం వస్తుంది దాదాపు ఒక 60,000 70,000 పాపులేషన్ 40,000 50,000 ఓట్లు ఉన్నటువంటి పెద్ద మున్సిపాలిటీ జిల్లా కేంద్రం కాబట్టి అదొక ప్రోటోకాల్ ఉంటుంది అంటే పార్టీని నమ్ముకొని పోషంశెట్టి వెంకటేశ్వరరావు వెంబడి తిరిగిన వ్యక్తులు ఉన్నారు అప్పుడు ఆయన వ్యక్తిని పెట్టి నిలబెట్టుకోవచ్చు ఇప్పుడు నీ విషయానికి వస్తే మీ ఇప్పుడు ప్రదీప్ నిలబెట్టారు టికెట్ ఇప్పించి గెలిపించారు అట్లా ఈయన కూడా ఆయన పక్కన నిలబెట్టి సపోర్ట్ చేసి నిలబెట్టొచ్చారు అప్పుడు ఆయన కూడా పేరు వస్తుంది ఆయన నిలబెట్టే దగ్గర ఆయన నిలబెట్టిండు ఆయన జనరల్ స్థానం కాబట్టి అవకాశం ఉంటే నా బీసీ చైర్మన్ అవుతాను ఉద్దేశంతో చైర్మన్ అయితే జిల్లా కేంద్రం రేపటి రోజు పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఇంచెల్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిండు అలా తప్పేం లేదు పోటీ చేసిందని మొన్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైనప్పుడు ఒక్క సీట్ తక్కువ ఉంది ఒక్క సీట్ మీరు కొనుక్కోలేకపోయారు ఎందుకని మా దగ్గర అన్ని డబ్బులు పెట్టేంత లేదు డబ్బులు పెట్టినా కాన్స్టిట్యూషన్నే వయలేట్ చేసింది ముఖ్యమంత్రి గారు అంటే మున్సిపల్ కొత్త యాక్టును ఎవరిని అంటే చదవలేకపోవడం అనేది నేను అనగానే మున్సిపల్ యాక్టును లోపాయకరంగా అంతర్గతంగా ఈ ఎక్స్ఆఫిషియో మెంబర్లు అనేది తీసుకొచ్చి తనకు ఇష్టానుసారంగా ఎప్పటిదాపుడు అంటే ఓటు ఎన్రోల్మెంట్ ఎవరైతే ఎక్స్ఆఫిషియో మెంబర్ ఉంటాడో వారు రాత్రి 12 కానీ అధికారం ఉంది కాబట్టి ఎలక్షన్ చైర్మన్ ఎలక్టెడ్ అయ్యే ముందు కూడా ఎక్స్ఆఫిషియో పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జిల్లా రాష్ట్రంలో అలాంటి పరిస్థితులలో మేము ఒకటి గెలిస్తే ఉంది రెండు గెలిచిన ఇంకా మూడు గెలిచినా కాకపోయి ఉండేది నాలుగు ఎక్స్ఆఫిషియో మెంబర్లను తీసుకొచ్చి చేయించు గుట్టలు చేపియలేదా వేరే జిల్లాలను తీసుకొచ్చి వరంగల్ని తీసుకొచ్చి ఎక్స్ఆఫిషియో మెంబర్లను గుట్టలు వేయించిండు హైదరాబాద్ నుంచి తీసుకుపోయి నేరచర్ల ఓటేపించిండు
కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మన నియోజకవర్గానికి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకురో ఆయన ఎమ్మెల్యే నిలబడిన తర్వాత పూర్తిగా గ్రూప్ రాజకీయాలు లేవు అని చెప్పుకోవచ్చా? సరే, ఇప్పటివరకైతే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటి నుంచి కూడా ఎవరి గ్రూపులకు తావు ఇవ్వకుండా తను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనకు అవకాశం ఉన్నప్పుడల్లా అందరిని కూడా కలుపుకొని అందరు కూడా సమాచారం ఇచ్చుకుంటూ ఈవెన్ ఎంపీ గారు కానీ మా ఎంపీ గారికి ఎంపీ గారు అవకాశం ఉన్నప్పుడు ఎంపీ గారు వస్తారు, లేకపోతే అనిల్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గ్రూపు తావు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తుండు. తను ఆర్థికంగా కూడా అందరికి కూడా మరి ఎవరైనా కార్యకర్తలకు ఇబ్బందులు ఉంటే అదేవిధంగా ప్రజలలో ఎవరైనా ఆర్థిక స్తోమత లేకుండా ఎవరైనా చనిపోయి ఉంటే వారి కర్మలకు కానీ క్రియలకు కానీ సహకరిస్తున్నటువంటి పరిస్థితులు అనిల్ కుమార్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. కోమటిరెడ్డి గారు నల్గొండలో ఓడిపోయిన తర్వాత మన నియోజకవర్గంలో ఎంపీకి పోటీ చేస్తారని మీరు అనుకున్నారా? మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చేస్తారని ఏమనుకోలేదు. సరే, రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడు ఉండు కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎవరికైనా వేరే అనిగా అవకాశం వస్తుందో అనుకున్నాము. కానీ పూర్తిసార్లు హైకమాండ్ నిర్ణయం తీసుకొని కోమటిరెడ్డి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలవాలి. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు తన ప్రాబల్యాన్ని ఉపయోగించి ఓడగొడతారు తగ్గిస్తారన్న ఉద్దేశంతో బ్రాండెడ్గా ఉన్న వాళ్ళు అంటే ఒక పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఒక మెజార్టీ కొంత ఒక 5-6 స్థానాలలో బలమైన ఒకటి పార్లమెంట్ అభ్యర్థులు పెట్టాలన్న ఉద్దేశంతో రేపు పార్టీ కూడా రేపు ఈ భువనగిరిలో ఉంది దాదాపు ఒక 7 అసెంబ్లీ స్థానాలున్నాయి భువనగిరి పార్లమెంట్లో. ఈ 7 స్థానాలలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది, క్యాడర్ కూడా అట్లనే ఉంటుంది, ఎంపీ గారు లాంటి వాళ్ళు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి అని తీసుకొచ్చి. ఎంపీ గారు మన నియోజకవర్గంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని అంటారా, అది నిజమేనా? కొత్త ఉత్సాహం వచ్చింది, ఆయన కూడా ప్రతి దానికి స్పందిస్తున్న విషయం మీ అందరూ తెలుసు. ఎప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా చిన్న ఫంక్షన్ కానీ పెద్ద కార్యక్రమం ఉన్నా వారు ఇమీడియట్లీ అటెండ్ అయ్యి అక్కడ వారికి ఉత్సాహపరిచేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. నేనైతే దాదాపు 25 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా ఏ కార్యక్రమానికైనా ఆయన నవ్వుతూ పలకరిస్తూ అందరితో ఆప్యాయతగా మమేకమవుతుంటారు. ప్రజలలో కానీ కార్యకర్తలు కానీ చొచ్చుకోబెట్టే తత్వం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఆలేరులో భిక్షమేగౌడ్ పోగానే కాంగ్రెస్ పార్టీ అంతా ఏదో అవుతుంది అనుకోరు. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీని లీడ్ తీసుకుంటుండ్రు వెంకరెడ్డి గారు. అక్కడ ఇబ్రాహీంపట్నం ఉంది, ఇబ్రాహీంపట్నంలో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటారు కాబట్టి బలంగా ఉంది ఇప్పుడు క్యాడర్. అక్కడ ఒక 2 మున్సిపల్ చైర్మన్ గెలిచినాం. భిక్షమయ్య గౌడ్ విషయానికి వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, భిక్షమయ్య గౌడ్ నీకంటే జూనియర్ కాంగ్రెస్ పార్టీలో, మీరు విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే బడుగు బలహీన వర్గాలకి డీసీసీ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి. అప్పుడు మీరు కూడా బరిలో ఉన్నారు అని అందరు తెలిసిన విషయమే, అది మీరు ఎందుకని డీసీసీ కాలేకపోయారు, ఆయన ఎందుకు అయ్యిండు? అయ్యో, కొన్ని అదృష్టాలు కూడా కలిసి రావు మన అంటే అదృష్టం అంటే పార్టీలో మొదటి నుంచి కూడా నేను క్రమశిక్షణతో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి అభిమానంతో పనిచేస్తూ ఉన్నాం. తన తదుపరి కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉన్నటువంటి గ్రూపులలో కోమటిరెడ్డి ఈ బ్రదర్స్ వెంబడి ఫుల్ టైమర్గా నేను పనిచేస్తూ ఉన్నా. కొన్ని గ్రూపులలో అడ్డంకులు ఉంటాయి, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిని డీసీసీ అధ్యక్షునిగా పెట్టిండు, అదే కంటిన్యూషన్ అయింది. తదుపరి వచ్చినటువంటి పరిణామాలలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరూ తెలుసు, రాజకీయాలు అనేది చాలా విలువలు లేనటువంటి పరిస్థితులకు వచ్చినాయి. డబ్బులు ముఖ్యంగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఉంది, కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దర్ కొంత నిర్దబ్దతతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సిద్ధంతా లేవంటారా? ఎవరైనా డబ్బులు ఉన్నాయి నా దగ్గర, 5 కోట్లు ఉన్నాయి నా దగ్గర, ఒక 150 కోట్లు ఉన్నాయి, నేను ఎమ్మెల్యేకి నిలబడతాను, నేను వచ్చే టికెట్ ఇచ్చేసేస్తారా? లేదు, అట్లా అనుకుంటే నేను ఉదాహరణకు పొద్దుచేటి వెంకటేశ్వరరావు టికెట్ రాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక్కటే ఫ్రీడమ్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలే, ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు నిన్న వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కూడా అవకాశాలు వచ్చే పార్టీ ఏది ఉందంటే కాంగ్రెస్ పార్టీ. నేను అలా గంట పదంగా చెప్పగలుగుతాము.
నాకెందుకు రాలేదంటే నేను అడుగుతా ఉన్నాము అవకాశం ఉంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ గా భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లాలే భువనగిరి పురపాల సంఘానికి చైర్మన్ గా చేస్తాం విద్యార్థిదశ ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం ఒక దళిత కాన్సెప్ట్ ఉంది అంబేద్కర్ జగజీవన్ రావు కాన్సెప్ట్ లో ఈ ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరిగినా దళితులకు గాని బీసీలకు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని ఈ జిల్లా కేంద్రం నుండి ఏ అర్ధరాత్రి అయినా గాని ఏ సమస్య మీద జిల్లా కేంద్రానికి వచ్చినా వారి సమస్య పట్ల స్పందించి అధికారులు ఉన్నా పాలక వర్గం ఉన్నా ఏ రకంగా సమస్యను సొల్యూషన్ చేయాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనేటువంటి విషయంలో పనిచేసే తత్వం ఉన్న వాళ్ళని మాకు కూడా అవకాశం కావాలని అడిగినాం కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు రాలేదు రాకపోయితే నిరుత్సాహపడేది లేదు వచ్చే అవకాశం వచ్చేంత వరకు కూడా పార్టీ బలోపేతం కోసం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరు ఏ అవకాశం పార్టీ కల్పించినా పనిచేసడానికి సిద్ధంగా ఉన్నాం మా నా అప్లికేబుల్ కూడా అదే తెలంగాణ పోరాటంలో మీరు పాల్గొన్నారా తెలంగాణ పోరాటంలో నడుస్తున్న క్రమంలో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రదంగా తెలంగాణ యునానిమస్గా భువనగిరి మున్సిపాలిటీ నుంచి రిజర్వేషన్స్ పాస్ చేయించిన మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే భువనగిరి మున్సిపాలిటీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏకగ్రీవంగా ఇవ్వాలని ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి గడ్డ మన భువనగిరి గడ్డ మలిదశ ఉద్యమం ఉన్నప్పుడు 1997లో నేను దామోదర్ గారు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పెద్దలు మా అన్న నాగరం అంజన్న గద్దర్ ఇన్నయ్య వారందరి సమూహంలో నేను తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన కోకన్నీర్గా ఈ ప్రాంతంలో 98లో తెలంగాణ పోరాటం జరుగుతుంది జరుగుతున్న క్రమంలో మొట్టమొదటిసారిగా మీ నాయకుడు మంత్రి పదవికి రాజీనామా చేసిండు అప్పుడు మీకు ఏమనిపించింది ఆయన కలిశారు ఆయన ఏమో ఆయన అసలు మీకు ఏమని చెప్పిండు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయినాము కొమ్మరెడ్డి రాజు వెంకటేశ్వర వెంకటరెడ్డి గారు తృణప్రాయంగా ఆంధ్ర పాలకులు చెప్తే ఇంటలేరు అమాయకులైనటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువకులు పిట్టల్లాగా చనిపోతురు అనే ఉద్దేశంతో సరే వీళ్ళందరూ చనిపోతున్నప్పుడు ఈ పదవి ఉంచుకొని మనం ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో బాగుపరిచి బాగుపడేది ఉందా బాగుపరిచేది ఉందా ఈ వాళ్ళ అమర జీవుల ప్రాణాల కన్నా మన మంత్రి పదవి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాతో పాటు ఇంకా చాలామంది వస్తారని ఆలోచన చేసి సరే చాలామంది మంత్రులు కూడా ఆయన అంతరంగంగా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని వారికి ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఫస్ట్ ప్రొగైడ్ చేసిరు ఆయన మీరు చేస్తే మనం అందరం కలిసి చేద్దాం కాంగ్రెస్ హైకమాండ్ అదైతే అని కానీ వాళ్ళు సెట్ బ్యాక్ అయ్యారు అయినా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కమిట్మెంట్ ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకురో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా మంత్రి పదవి రాజీనామా చేసి అంగస్ట్రైక్ చేస్తే మేము నిరంతరం 24 గంటలు పోయి అక్కడనే ఉన్నాం క్లాక్ టవర్ నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముక్కుసూటి మనిషి అంటారు నిజమేనా ఓ వాస్తవమే ఏదున్నా నిర్భయంగా నిసంకోచంగా మాట్లాడే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరైనా ఆపదలో ఉందన్నా కానీ రాత్రి 12 అయినా 2 గంటలకైనా వచ్చేస్తారట అట్లా అట్లా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా చాలా సంఘటనలు ఉన్నాయి ఏ కార్యకర్తకు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో ఏదైనా అత్యవసరం పరిస్థితులు ఉన్నా అధికారంలో లేకుండా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు ఇబ్బందులు పడుతున్నా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యేటటువంటి తత్వం ఉంది కాబట్టికనే వీళ్ళు వారు ఈరోజు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు డబ్బులు లేకపోయినా కార్యకర్తలు స్వతహాగా మాలాంటి వాళ్ళందరూ కూడా మేమంతా కూడా స్వచ్ఛందంగా ప్రజలను దండం పెట్టి దశకం పెట్టి బతిమలాడుకొని ఓట్లు వేపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మన రాగిరి విషయానికి వచ్చినప్పుడు ఒకసారి ఇంట్లో బాంబ్ బ్లాస్టింగ్ అయింది బ్లాస్టింగ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించలే కోమరెడ్డి బ్రదర్స్ ఇమ్మీడియట్లీ వచ్చారు అంటే అలా గుణం అసలు వాళ్ళకు ఏమని ఉంటుంది మనసులో అసలు అలా తత్వమే అంతే ప్రజలలో బాధలు ఉండి ప్రజలలో ఇబ్బందులు ఉన్నటువంటి ఉన్నాయని తెలిస్తే ఆటోమేటిక్గా వారి హృదయం చెలించిపోతుంది నేను ఆ రోజున్న గ్యాస్ సిలిండర్ పేలి అక్కడ ఒక అలా రెడ్లు గ్రామంలో పాపం పేద రెడ్లు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలకు ఎవరైనా పోతే మానవత దృక్పథంతో వారి కుటుంబానికి 5,000, 10,000, 50,000 సాయం చేస్తారు అట్లా కాదు అక్కడ ఇల్లు నిర్మాణానికి ఇంటి కుటుంబానికి ఆడ బయట ఒక ఆటో పెట్టిపోతే ఆటో డ్యామేజ్ అయితే కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు 10-15 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చెల్లించి మాట ఇచ్చే మళ్ళీ వారిని ఇంటికి పిలిపించుకొని డబ్బులు అందజేసినటువంటి పరిస్థితి నీకు తెలిసి భువనగిరిలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత
మళ్ళీ ఆయన చెప్పిన మోడల్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? మీకే తెలుసు, మీరు మీరు చూస్తూ ఉన్నారు. దాదాపు 8 సంవత్సరం కాలం రావస్తుంది, 7 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భం వస్తుంది. భువనగిరి జిల్లా కేంద్రంగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మైగ్రేట్ అంటే చాలామంది కూడా అనేక అవసరాల రీత్యా విద్యా అవసరాలే కానీ ఉపాధి అవకాశాల కోసం కానీ చాలామంది కార్మికులు పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఇళ్ళ సెటిల్ అవుతున్నటువంటి చాలామంది కూడా ఉన్నారు. దాదాపు 1000 మంది కూడా ఈ ప్రాంతంలో ఉండి ఇళ్ళు కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదరికం వాళ్ళు, దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలు, అగ్రకులాల పేదలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. గతంలో నేను అంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీలో ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలు, సింగనగూడెంలో ఇచ్చినటువంటి స్థలాలు తప్ప ఈ కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల్లో మొదట హామీ సరే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిండు, ప్రజలు తిరగబడ్డారు, అడిగారు, పక్కకు పెట్టిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి ఎక్కడ లేదు. మన ప్రాంతానికి సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పేదలు 40 గజాలు 70 గజాలు 100 గజాలు ఉన్నవారికి క్యాష్ లోన్ కింద దాదాపు 80,000 రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించుకొని ప్రోత్సహించేది. అంటే తను గూడులు ఉండాలి, స్వతహా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా నిర్మాణాత్మకంగా నిర్మలంగా ఉంటేనే తను ఒక ఇంట్లో ఉంటే తన సొంత ఇంటి ఉంటే ఏదన్నా కుటుంబానికి ఆరోగ్యానికి కానీ తన కుటుంబాన్ని పెంపొందించ భవిష్యత్తులో వృద్ధి చెందించుకోవడానికి కానీ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు ఆయన్నే అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇళ్లను అగ్గిపెట్టుందాను, అల్లుడో సేడ పంటాను, మేక నిడగండ పండ పెడతారాను, ఒక అవహేళనగా అపహాసం చేసినటువంటి ముఖ్యమంత్రి 8 సంవత్సరాల కాలంగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఇచ్చిరా? ఆయన నియోజకవర్గం అంటే అదే ఆయన బిడ్డకు, ఆయన కొడుకు, సడకుని కొడుకు, ఒక 4-5 నిరుద్యోగులకు తప్ప, అలా కుటుంబం తప్ప ఏదైనా కాన్సెషన్లలో డెవలప్మెంట్ చేస్తుందా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తుందా? దీనిపైన మీరు పోరాటం చేయలేరు? ఎన్నో అనేక పర్యాలు పోరాటం చేసినాం. శేఖర్ రెడ్డి కూడా నిర్దేశం, శేఖర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ల కాడ మేము కాంపెన్సేట్ కింద ల్యాండ్ అక్విజిషన్ చేసిన దగ్గర డబుల్ బెడ్రూమ్ వేసుకున్నాం. అప్పుడు రాజీవ్ గృహ కల్పన చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించినటువంటి ప్రాంతంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టిండు. అది అట్లానే పెండింగ్లో ఉంది. ఇంకా అక్కడ అనేక పర్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం, మన కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చినాం. ఉదాహరణకు నీకు సింపుల్గా చెప్తా, సింగనగూడెం శ్మశాన వాటికకు సంబంధించి స్మృతివనం ఉంది. స్మృతివనంలో దాదాపు 4 సంవత్సరాల కింద 130 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో స్పెషల్ గ్రాంట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఉంది. చిన్న టెక్నికల్ ప్రాబ్లంతో ఆ శ్మశాన వాటిక ఈ భువనగిరి జిల్లా కేంద్రానికి సంబంధించి ఆభాల్సలేదు. అంటే దాదాపు మన దగ్గర 35 వార్డులు ఉండే కదా, 20-25 వార్డుల ప్రజలు హిందూ ధవన సంస్కరణలు నిర్వహించుకున్నటువంటి ప్రాంతం సింగనగూడెం స్మృతివనం. దాంట్లో అది డెవలప్మెంట్ చేస్తాం. 4 సంవత్సరాల కాలంగా చిన్న హెచ్ఎండిఏ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లంతో ఆపితే ఇంతవరకు అది క్లియరెన్స్ చేయలేదు. అదే మేమే మా పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి లెటర్ రిఫరెన్స్ పెట్టించి ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టించి హెచ్ఎండిఏకు ఫార్వర్డ్ చేపిస్తే నిన్న కాక మొన్న ఏదో ఉత్తర్వులు వచ్చినాయి, క్లియరెన్స్ అయింది. ఇప్పుడు పనులు ప్రారంభించే సమయానికి వచ్చినాక ఇప్పుడు కొబ్బరికాయ కొడతాడు శేఖర్ రెడ్డి వచ్చి. అంటే సంస్కారంలో పాలకులు వివరించినటువంటి తీరులో శేఖర్ రెడ్డి గారి దగ్గర లేదు. అది అంతా కూడా ప్రజలు గమనిస్తారు. కౌన్సిలర్లు కూడా మనం డబ్బులు పెట్టి వ్యవహరం చేసి కానీ ప్రజలలో మమేకమై ప్రజా సమస్య ప్రజలకు ఇబ్బందులు గుర్తించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమం మాత్రం శేఖర్ రెడ్డి గారి దగ్గర లేదు. భువనగిరి టౌన్లో రోడ్డు పొడిగింపుపై 4 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టేది, అది అందరు తెలిసిన విషయం. ఇప్పటి వరకు అది ఏడున్న గొంగడి ఆడనే ఉంటుంది, కానీ ఆ రోడ్డుకు మధ్యలో మాత్రం కట్టి చెట్లు అయితే పెడుతుండవు. దాంట్లో అంతరాయం ఏందంటారు? అసలు అయితే కాదు అది. అది కూడా వాస్తవానికి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే భువనగిరిని డెవలప్మెంట్ చేయాలన్నటువంటి విషయంలో గతంలో మేడం ఐఎస్ దివ్య సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు దాని స్పెషల్ ఫండ్ కింద శాంక్షన్ అయ్యి ఉండే భువనగిరి రోడ్డు. పాపం ఆమెంతా కూడా
ఆ రోజులోనే వాకర్ ట్రాక్ లెక్క అంటే నడుచుకు రోడ్డు ఇరువైపులా నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేసి టెక్నికల్ శాంక్షన్స్ అవన్నీ కూడా అయిపోయి టెండర్ కాల్ ఫర్ చేసింది. కొంచెం వ్యాపారస్తులు గంజు ప్రాంతానికి సంబంధించినటువంటి దానిలో కొంచెం వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. వాళ్ళంతా వ్యాపారస్తులు కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు వేస్తే మేము కూడా ఎగ్జిస్ట్ అవుతామని చెప్పి చాలామంది కూడా డిమాలేషన్ చేసుకొని కట్టుకురు. కానీ దాన్ని కూడా పూర్తి చేయించడంలో ఈ అసమర్థత ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు 8 సంవత్సరాలు ఇంతవరకు దాన్ని పట్టుకున్న పాపాన పోలి. ఆ హెచ్ఎండి పుణ్యాన ఆ చెట్లు డివైడర్ అది ఏది కేసీఆర్ గజ్వేలు సిద్దిపేట నమూనాలను తీసుకొచ్చి మన రోడే 100 ఫీట్ రోడ్ లేదు. అది ఇప్పుడు రోడ్డు 100 ఫీట్ రోడ్ అయినప్పుడు డివైడర్ పెంచుకుంటే అర్థం ఉంది. ఉన్న డివైడర్ తీసేసి డివైడర్ పెంచిండు ఇరువైపులో రోడ్ అట్నే ఉండి కంకర వేసి ఫుట్పాత్లో పక్కకు కంకర వేసి కంకర కూడా కాంట్రాక్టర్ గాడు చెట్లు ఎత్తేసిండు. పెరిగినటువంటి రేట్లకు కంకర డ్యామేజ్ అయింది, నాకు డ్యామేజ్ అయింది, నేను పని చేయని చెప్పిపోతే ఇంతవరకు పనులు మొదలెట్టేటువంటి పరిస్థితి లేవు. మొన్న మున్సిపాలిటీకి గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమరెడ్డి వెంకటరెడ్డి గారు రివ్యూ సమావేశం నిర్వహించినప్పుడు వారి దృష్టి కూడా మేము కానీ మా కౌన్సిలర్లు అంతా కూడా తీసుకొస్తే కమిషనర్ గారికి వారందరితో మాట్లాడాడు. అవి కూడా రీకాల్ టు టెండర్ అని చెప్పారు. ఆ రోడ్డు వైండింగ్ కూడా పనులు కూడా తొందరగా మొదలు పెడతామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఈ ఇప్పుడు మన భువనగిరి మున్సిపాలిటీలో రైతు బజార్ విషయం ఏంది, చేపల మార్కెట్ విషయం ఏంది, అంటే పూల కొట్టగానే నేను 6 నెలలుగా కట్టిస్తా, సంవత్సరంలో కట్టిస్తా అని చెప్పారు. ఇంతవరకు కట్టియలేని పరిస్థితి దానిపైన ఏదైనా ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడు ప్రాధాన్యత తీసుకోవాలి. ఏదైతే పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా గ్రామాల అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అదృష్టం ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉండు శేఖర్ రెడ్డి గారు. మరి ఆయన కాన్సన్ట్రేషన్ చేసి రైతు బజారే కానీ ఇంకా మోడల్ టౌన్ చేయడం కానీ, రైతు బజార్ కూడా ఒక అప్పుడు హరీష్ రావు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసారు. అది చేసి ఆయన సిద్దిపేట రైతు మార్కెట్ రైతు బజార్ ఎట్లా ఉంటుంది, భువనగిరి రైతు బజార్ ఎట్లా ఉంటుంది, అంటే ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో వారి అనుయుల ఒకరు ఆయన, ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కేంద్రాలలో అభివృద్ధి తప్ప నిజంగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగట్లేదు. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ, మాటలు మాత్రము కోటలు దాడుతున్నాయి కానీ పనులు మాత్రము గడప దాడతలేదు. చెప్తుంది మన ముఖ్యమంత్రి మేము ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాను, మొన్న చూస్తే 8 ర్యాంక్లో ఉన్నాడుగా. ఇక్కడ మేము స్పందిస్తే మా ఎంపీ గారు చెప్పే కదా ఏం చెప్పిండు 8 ర్యాంక్ మీద. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే మాటలు కోడలు దాడుతున్నాయి కానీ ఆయన పనులు మాత్రం గోడలు దాడదు. ఆయనకి ఏదైతే ఏదైనా ప్రజలలో విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చి ప్రజలలో ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలు ప్రజలలో చైతన్యం పెరుగుతున్న సందర్భంలో ఏదైనా ఒకటి మాయమాటలు చెప్పి ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు గ్రహిస్తారు. ఎన్నికల ముందు కూడా రైతు డబ్బులు వేసి రైతు బంధు పథకంతో ఎన్నికలలో ఓట్ బ్యాంకును పెంచుకొని ఓటింగ్ శాతం పెంచుకొని మరి సక్సెస్ అవ్వడం, గత ఎన్నికల్లో మాత్రం పెన్షన్ల మీద పెన్షన్లతో జరిగినాయి. ఇవన్నీ కూడా ఒక టర్ము రెండు టర్ము ఉంటాయి. కానీ ప్రజలకు దీర్ఘకాలమైనటువంటి పనులు చేసి ప్రజల్లో ఇబ్బందులు తొలగించినప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ టెంపరీగా ఎప్పటికప్పుడు మొన్న ఈ కరోనా ఇబ్బందులు ఉన్నాయి, కరోనా ఇబ్బందులు ఏమైనా కరోనాలో మా శాసనసభ పక్ష నాయకురాలు సీతక్క మాట్లాడితే పారాసిటమాల్ వేసుకుంటే కరోనా మాయం. 1000 కోట్లు అయినా అన్ని తెలంగాణ సరిహద్దులను దాటనేకుండా చేస్తాను. అంటే ప్రజలలో చులకనైతురు మాయల పకీరు మాటలు మాట్లాడుతుంది కేసీఆర్. మరి అవన్నీ కూడా వచ్చే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని అనుకుంటా ఉన్నాం. ప్రజలలో కూడా చైతన్యం పెరుగుతుంది, ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ అవుతున్నారని మేము భావిస్తా ఉన్నాం. సీతక్క మీకు టచ్లో ఉంది, కరోనాలో చాలా ఆమె అసలు చెప్పాలంటే నాకు తెలిసి అయితే ఎవరు కూడా అంత కష్టపడలే అనుకుంటా. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఆమెకు ఒక సామాన్య స్త్రీ, గతంలో కూడా ఆమె ఉద్యమాలలో పనిచేసినప్పుడు అటవిక ప్రాంతం ఎండ వాన అని భయం లేకుండా తిరిగి ఉన్నటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మహిళ. కరోనా అంటే అక్కడ కూడా సీజనల్లో వచ్చినప్పుడు ఈ సీజన్లో వచ్చినప్పుడు వైరస్లు వచ్చేటువంటి పరిస్థితులు ఆమె గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా. ఆమెకు వర్షాకాలం వచ్చినప్పుడు, చలికాలం వచ్చినప్పుడు అడవి ప్రాంతంలో వైరస్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆమెకు తెలుసు కాబట్టి అవి నిర్మూలించడం, అవి వస్తే
మానవాళికి ఏ విధంగా మనుషులకు ఎంత ప్రమాదం అన్నటువంటి విషయాలు ఆమెకు తెలుసు. ఆమె గ్రహించింది కాబట్టి ఆమె అన్ని వదిలిపెట్టి ప్రజా పట్టణాలకు రాకుండా అడవి ప్రాంతంలోనే అడవిలో ఉన్నటువంటి మనుషులకు తను ఉదరాభాదరంగా ఆమె సహకరించి వారందరూ కూడా వారి ప్రేమను చూడగొన్నటువంటి మహానాయకురాలు సీతక్క. కరోనా విత్పత్తులలో కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంది? కరోనా మహమ్మారి వైరస్ నిర్మూలించడం కోసం పెద్దలు కుమారెడ్డి వెంకరెడ్డి గారి డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు ఆదేశానుసారం మీ అందరూ తెలుసు మీరు అనునిత్యం దాదాపు 4 మాసాలు కావస్తుంది కరోనా మహమ్మారి. మాకు సంబంధించినటువంటి భువనగిరి జిల్లా కేంద్రం పురపాలక సంఘంలో 35 వార్డులలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 11 వార్డులలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 11 వార్డులు గెలిచిన అభ్యర్థులతో కాకుండా ఓడిపోయినటువంటి 24 మంది అభ్యర్థుల వార్డులలో కూడా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ నాయకులు కానీ అన్ని రకాలుగా ప్రజలకు సహకరించినటువంటి పరిస్థితులు మీరు పేపర్లు కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రజలలో పోతే మాత్రం తెలుస్తుంది. అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు 3 మాసాలుగా కరోనా వైరస్ నివారణలో సూచనలు చేస్తాం కూడా భయపడినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో సహకరిస్తున్నారు, ప్రజలలో ఆదుకుంటున్నారు అనేది పేపర్లలో చూసి ఆగ్రహం 3 నెలల తర్వాత వచ్చి ఏదో రంజాన్ సందర్భంగా రంజాన్ సోదరులకు పంచినటువంటి పరిస్థితి. ఎంపీ గారు ఆ మధ్యలో కలెక్టర్ ఆఫీస్లో ఉపయోగినట్టుండు కరోనా కోసం ఫుల్ కిట్స్. ఎంపీ గారు పూర్తి స్థాయిలో భువనగిరికి సంబంధించినటువంటి ఆటో కార్మికులకు కానీ ప్రైవేట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రైవేట్ టీచర్లకు డిగ్రీ కళాశాల ప్రైవేట్ అధ్యాపకులకు కార్మికులకు అనేక రకాలుగా చిన్న చిన్న వాళ్ళకు అందరూ కూడా ఆయన తోచిన రీతిలో ఆయనకు ఉన్న అవకాశం మేరకు కరోనా వైరస్ను వల్ల లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్వతహాగా వారిని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కరోనా వైరస్ను నివారించడం కోసం కరోనా వైరస్ వచ్చినటువంటి రోగులను కాపాడుతున్నటువంటి డాక్టర్లకే కానీ నర్సులకే కానీ అనేక రకాలుగా వారికి కూడా సహకరించాలనే ఉద్దేశంతో పీపీ కిట్లు కానీ థర్మల్ మీటర్లు గన్స్ కానీ మరి అదేవిధంగా అనేక రకాల శానిటైజర్సే కానీ ఈ హ్యాండ్ బ్లౌజులే కానీ సోప్సే కానీ వివిధ రకాలుగా పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిమ్స్ హాస్పిటల్లే కానీ ఏరియా హాస్పిటల్లే కానీ పోలీసు సిబ్బంది కానీ కలెక్టర్ గారికి కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితి. మన పక్కకున్న ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థి మన కాంగ్రెస్ నాయకుడు ఆయన కూడా ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆలయ నియోజకవర్గంలో నిరంతరం సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన పైన మీరు ఎలా స్పందిస్తారు? న్యాచురల్ అదంతా కాంగ్రెస్ పార్టీలా ఎదగాలనుకునే తత్వం ఉన్నవాళ్ళు భవిష్యత్తులో ఏదైనా మనం కూడా పార్టీ అవకాశం కల్పిస్తుంది పనిచేయాలి గుర్తింపు రావాలి ప్రజలకు ఏదో ఒకటి సహకారం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఆలయ కానీ చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. పాపం ఆలయ గారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిత్యావసర వస్తువులు కానీ ప్రజలకు ఏదైతే అవకాశం ఉందో అవసరం ఉన్నదో తను డబ్బులకు భయపడకుండా ప్రజా అవసరాలు తీర్చడంలో కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అతన్ని గుర్తించింది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తుంది. కరోనా ఒకవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లాకుల్లాలు అయిపోతుంది. అలాంటి సమయంలో చైనీయులు వచ్చి మన భారతీయులపై యుద్ధం చేసి చంపడం దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అదే ఈ పరిపాలించే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, తను రచించినటువంటి రాజ్యాంగము పరిపాలించే పాలకులు మంచితనంతో దాని రాజ్యాంగాన్ని అమలు చేస్తే కళ్ళకు అద్దుకున్న విధంగా ఉంటుంది. ఈయన కూడా ఏం చెప్తున్నాంటే నరేంద్ర మోడీ గారు కరోనా మహమ్మారి ప్రపంచంలోనే ఫిబ్రవరి కన్నా ముందే నవంబర్లోనే స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాలలో నవంబర్లో స్టార్ట్ అయినప్పుడు భారతదేశానికి కరోనా వైరస్ వస్తుంది అనేది ప్రతి విఘ్నత ఉన్న వారందరూ తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ విదేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ అప్పుడే బంద్ చేసి ఉంటే ఏం కాదు. అప్పటికే విదేశాల్లో చదువుకున్న ఒక వ్యక్తిగా
భారత దేశాన్ని పరిపాలించినటువంటి కుటుంబానికి వారసుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి 12 లోనే పార్లమెంట్ లోనే నరేంద్ర మోడీని హెచ్చరించారు. కరోనా మహమ్మారి వైరస్ చాలా తీవ్రమైనటువంటి వైరస్ వేరే దేశాల్లో వచ్చింది, మన దేశం కూడా రాబోతా ఉంది. దాని మీద జాగ్రత్తలు సూచనలు సలహాలు తీసుకొని భవిష్యత్తును భారతదేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తే దాన్ని పక్కకు పెట్టింది. అదే మాదిరిగా చైనా గతంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి ఇండియానే ఇందిరా ఇందిరానే ఇండియా అనే రోజులలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1967లో చైనా ఇంచు భూమిని ఆక్రమిస్తే ఒక మహిళ ఒక్క మనిషి ఇందిరాగాంధీ గారు చైనాకు బుద్ధి చెప్పినటువంటి వివరం. రెండు పర్యాలు చైనాను బుద్ధి చెప్పింది. కానీ చైనా గత 5-6 సంవత్సరాలుగా భారత నియంత్రణ రేఖను పిఎస్సి నియంత్రణ రేఖకు భారత భూభాగంలో చొరబాటు జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలిసి ఉండి ఉన్న నరేంద్ర మోడీ గారు ఎన్ని పర్యాలు చైనా పర్యటించిను చైనా ప్రధానమంత్రితో చైనా అధ్యక్షునితో వారు అలాయి బలాయి తీసుకుని ఆలింగనం చేసుకుంటూ మిత్రత్వం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు దేశ ప్రజలు గ్రహించరా? బార్డర్లో అమాయక ప్రజలు కొన్ని అంతర్జాతీయ యుద్ధానికి సంబంధించినటువంటి అంగీకారాలు ఉంటాయి. ఆ అంగీకారాల ప్రకారం బార్డర్లో ఉన్నటువంటి జవాన్లకు కొన్ని సూచనలు సలహాలు ఉంటాయి. కానీ ఆ బార్డర్లో ఉన్నటువంటి జవాన్లకు ఎప్పటికప్పుడు శత్రు సైన్యం అనేది ఎప్పుడు దాడి చేస్తుంది ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాల్లో కొన్ని సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ చైనా ఈ వైరస్ను ఒక పక్క ఉండి మరి భారత భూభాగంలో ఎంట్రీ కావాలన్నటువంటి ఆ దురాక్రమ ఆలోచన చేసినటువంటి పరిస్థితులను పసిగనవాలన్నటువంటి ప్రభుత్వం పసి కట్టాల్సినటువంటి ప్రభుత్వము మేలుకొల్పు లేకుండా మరి ఇక్కడ రాజకీయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలంతా కూడా గమనించాలి. దానికి పర్యాసనంగా దాదాపు 20 మంది జవాన్లు మన ప్రాంతానికి సంబంధించినటువంటి సంతోష్ కల్నల్ సంతోష్ బాబు అమరుడైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులను చూసినటువంటి పార్టీ వారి నిర్ణయాలను నిర్మాణాత్మకంగా కరోనా విషయంలో కానీ పాకిస్తాన్ చైనాకు సంబంధించినటువంటి బార్డర్ విషయంలో కానీ జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయంలో కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి అనేక పేదవర్గాల వారికి కుల వృత్తుల వారికి జాతులకు వివిధ రకాలుగా మతోన్మాదుల వల్ల జరుగుతున్న ఇబ్బందుల విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ దేశంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ వారి అనుచరగణం అనేక మంది కేంద్ర న్యాయకోవిధులు కానీ మేధావులు కానీ సూచనలు చేస్తే దాన్ని పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితులు చేయడం వల్లనే ఈరోజు చైనా ఆ విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతూ ఉంది, ఈ దేశం ఐక్యమత్యంతో అందరం కూడా పార్టీలకు అతీతంగా మా బాయి బాయి అని చేయి చేయి కలిపి చైనా దురాక్రమణను ఎదుర్కొందాం, చైనా ఈ దేశం నుంచి చైనా భారత్లో ఆక్రమించినటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొందామని నేను ఐక్యమత్యంతో ముందు పోవాలని చెప్తున్నానని ప్రధానమంత్రి గారు స్వీకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపీ కుమ్మరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలో మేమంతా కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే మన మున్సిపాలిటీ మేము గెలిచే అవకాశాలు ఉండే సరే అనేక రకాలుగా శేఖర్ రెడ్డి గారు డబ్బులు పెట్టు అధికార పోలీసులను వినియోగించుకొని మరి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తన వైపుకు తిప్పుకొని ఒకటి 3-4 వాళ్ళు మేము గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు కూడా చేజారిపోవడం, వారికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకుండా మరి డబ్బులు వెచ్చించి ఒక 2 ఇండిపెండెంట్ అభ్యర్థులను బలవంతంగా లాక్కొని వెళ్ళి మరి వారికి ఎక్సాఫిషియల్ మెంబర్లతో భువనగిరి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. భువనగిరిలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ భువనగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఆశాభావం ఉంది. ఆ విధంగా మేమంతా పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారిని మీరు ఎన్నిసార్లు కలిశారు? రాహుల్ గాంధీ గారిని మేము ఒక 4-5 పర్యాలు స్వయంగా కలిసినాం. ఒకసారి అఫీషియల్గా వారి ఇంట్లో పర్సనల్గా నాకు సంబంధించినటువంటి నా డేటా కానీ నాకు సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నా
కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగానైనటువంటి ఇంట్రడ్యూస్ అయినా ఏమేం చేసినాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దళిత బహుజనులకు బ్యాక్వర్డ్ క్లాస్లకు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే పార్టీలో యాక్టివేట్ చేయాలి ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఈ బ్యాక్వర్డ్ క్లాస్లకు సంబంధించినటువంటి పేదవర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ముందుకు పోయి బలవంతం బలోపేతం చేయడానికి అవకాశం ఉంటారన్న విషయాల్లో గతంలో తెలియజేయడానికి వివిధ సందర్భాల్లో ఆయన ఆదిలాబాద్కు వచ్చినప్పుడు నిర్మల్ పాదయాత్ర కానీ మరి ప్రతి బహిరంగ సభ కానీ ఆయన ఎక్కడ దేశంలోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేషనల్ మీటింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి సమావేశానికి మేము వెళ్తూ ఉంటాం. రాహుల్ గాంధీ గారు కార్యకర్తలను ఎలా చూస్తారు? అసలు ఇంటరాక్ట్ అవుతాడు రాహుల్ గాంధీ గారు కార్యకర్తలు అంటే చాలా ఇంట్రెస్ట్. కార్యకర్తల ఒపీనియన్ను ఫాలో అప్ చేసుకోండు. ఆయన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమేషన్ చేయాలనే దాంట్లో చాలా గట్టిగా ఉండే కానీ పార్టీలో ఉన్నటువంటి అంతరంగ విషయాలకు సంబంధించినటువంటి వృద్ధాప్య నాయకులంతా కూడా పాపం వారికి పూర్తి స్థాయిలో కొంచెం స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బులున్నోళ్ళే టికెట్లు వచ్చే వ్యవహారానికి రాహుల్ గాంధీ వ్యతిరేకం. అంటే ఇది అమెరికా సిస్టమ్ కానీ వేరే దగ్గర అయితే ఇంటర్నల్ ఎలక్టెడ్ సిస్టమ్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు అంటే ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో మొన్న అనిల్ కుమార్ రెడ్డి గారు టికెట్ వచ్చింది. అనిల్ కుమార్ రెడ్డి గారు టికెట్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసే ముందే పార్టీలో చర్చ జరుగుతుంది, పార్టీలో ఎలక్టెడ్ చేస్తారు. అలా ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకెవరు కానీ పోటీ చేసినలో 10 మందిలో వాళ్ళని ఎన్నుకుంటారు ఫస్ట్ పార్టీలో. ఆ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయబోయింది రాహుల్ గాంధీ భారతదేశంలో. ఆడ గెలిస్తే ఈజీగా పబ్లిక్లో గెలిచినట్టే కదా, పార్టీలో గెలవాలి కదా ఫస్ట్. అంటే సతా సింగిల్గా ఎవరు నియామకాలు నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా ఫస్ట్ పార్టీ కార్యకర్తలు నిర్ణయం తీసుకోవాలి. నాయకుడు అనే ఎవడైనా మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ పార్టీల నిర్ణయం పార్టీ కార్యకర్తలకే వదిలేయాలనే సిస్టమ్ తీసుకురాబోయాడు. ఇంకా దాని అంతా కూడా కొంచెం ఇంకా జరుగుతూ ఉన్నాయి, దానికి కొంచెం నిరుత్సాహముండు. భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆలోచన విధానం భారతదేశంలో ముందుకు పోతాయని ఆశిస్తుంది. సోనియా గాంధీ అంటే ఆమె పైన మీరు ఎలా స్పందిస్తారు? సోనియా గాంధీ గారు త్యాగ నిరీతి ఉన్నటువంటి అమ్మ. పాపం ఎవరైనా భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా భారతీయ స్త్రీగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. తన భర్తను కళ్ళ ముందే, తన అత్తను కానీ తన మర్దిని కానీ తన భర్తను తన కళ్ళ ముందే ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం అసలు భావించినటువంటి పరిస్థితులలో తన కుటుంబాన్ని బాగు చేసుకుందామన్న ఆలోచనలో సోనియా గాంధీ గారు ఉండే. కానీ పార్టీ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు దేశం వల్ల అల్లకల్లలం అయిపోయి గతంలో ఆయన రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలను ప్రపంచ దేశంలో గుర్తు చేసుకునే విధంగా గుర్తించే విధంగా కష్టపడి మళ్ళీ భారతదేశాన్ని తీసుకురాలన్న ఉద్దేశంతో తన పిల్లలను ఒక పక్క చదివించుకుంటూ పెంపొందించుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిరిగి వచ్చి ఆమె భారతదేశం వ్యాప్తం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం కృషి చేసింది, తీసుకొచ్చింది. ఈ దేశంలో అధికారంలోకి వచ్చి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, 2 పర్యాలు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ కాకుండా ఇతరులకు ప్రధానమంత్రి ఇచ్చి ఈ రోజుల్లో కౌన్సిలర్ పదవస్తూనే వదిలిపెట్టినటువంటి ఈ రోజుల్లో ఈ దేశానికి ఒక రాజుగా రాణిగా వేలేటువంటి అవకాశం ఉన్నా పక్కకు పెట్టి ప్రధానమంత్రి ఒక సిక్కుకు సంబంధించినటువంటి ఒక మేధావి ఒక ఫైనాన్షియల్ ఎవరిస్ట్ను ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత త్యాగనిరీతి ఆమెనే గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు నిజంగా కూడా ఆమె కృతజ్ఞతలు మనమంతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు రాజశేఖర రెడ్డి గారు నాయకుడు వస్తాడా మళ్ళీ? నేనైతే డైనమిక్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన అపోజిషన్ చూసినాం పొజిషన్లో చూసినాం. రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా మీ V5 ద్వారా కూడా భువనగిరి ప్రాంత ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ పాలక వర్గం ఉంది, భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తెలుగుదేశం చైర్మన్ కార్మికులు, మీకు ఇంతకుముందు చెప్పిన కదా కార్మికులకు జనరల్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చేటువంటి అంటే జనరల్ ఫండ్ వసూలు చేసుకొని ఎవరైతే ఇంటి ట్యాక్స్లు కానీ దుకాణాలదారులు కానీ లైసెన్స్ ఫీజులే కానీ అనేక రకాల ఫీజులు వసూలు చేసుకొని కార్మికుల జీతాలు తీసుకోవాలి నెల నెల జీతాలు పోను మీలేమని డెవలప్మెంట్ చేసుకోవాలి టౌన్. అలాంటి పరిస్థితుల్లో ఉండి సంవత్సర కాలంగా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేకున్నటువంటి పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ పార్టీ IMTC ద్వారా
ఆ రోజు కార్మిక యూనియన్ మున్సిపల్ కార్మికుల యూనియన్ ద్వారా అనేక రకాల పోరాటాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి భువనగిరి మున్సిపల్ కార్మికులను తీసుకెళ్లి అయ్యా భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికులు జనరల్ ఫండ్లో నిధులు లేవు, జనరల్ ఫండ్లో ఎవరు ప్రజలు కట్టలేకపోతారు, కరువులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో కానీ ప్రోత్సహించేటువంటి పరిస్థితుల్లో లేదు, కరెంటు ఉండట్లేదు, నీళ్లు లేవు, మా అంత డ్రాట్ ఏరియా, కానీ నిధులు ట్యాక్సీలు ఎవరు కడతలేవు, ట్యాక్సీలు కట్టకపోవడం వల్ల సంవత్సర కాలంలో కార్మికులకు జీతాలు వస్తలేవు, వీళ్ళు పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. పొద్దుగాల 5 గంటలకు లేచి మురికి కాలువలు కానీ అనేక రకాల స్ట్రీట్ లైట్లు కానీ నీళ్లు ఇవ్వాల్సినటువంటి కార్మికులకు మనం వాళ్ళ పస్తులు పండబెట్టేటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే అప్పుడు ఆలోచించి 001 ట్రెజరీ ద్వారా మున్సిపల్ కార్మికులకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత భువనగిరి మున్సిపల్ కార్మికుల పోరాటమే రాజశేఖర్ రెడ్డి గారి కనువిప్పై ఈరోజు 001 ద్వారా మున్సిపాలిటీ ట్రెజరీ నుంచి జీతాలు తీసుకునే అవకాశము, అంటే పోరాటాలు చేస్తే పోయేది ఏముండదు, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ రోజు డైనామిక్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారి మేమంతా కూడా ఆ దృష్టికి తీసుకోకపోవడం వల్ల ఈరోజు 001 ద్వారా ట్రెజరీ నుంచి మున్సిపల్ కార్మికులు జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆయన పాదయాత్ర ద్వారా మున్సిపల్ పేదలకు వృద్ధాప్యలో ఉన్నటువంటి చేయుత లేనటువంటి ముసలి వాళ్ళకు కానీ కరెంటుకు సంబంధించిన ఫ్రీ కరెంట్ కానీ, రైతులకు కరెంటు బిల్లులు కట్టడం కానీ అనేక రకాల అనేక ఆరోగ్యశ్రీ పెద్ద స్కీమ్ ఇవాళ ఆరోగ్యశ్రీలా కరోనా వైరస్ చేర్చమంటే చేర్చినటువంటి చేతగాని ప్రభుత్వం ఉంది. ఆ రోజు ఏ వ్యాధి ఉన్నా పేదవానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలన్నట్టు ఒక దిక్సూచిగా ముందు జాగ్రత్త చర్యగా గ్రహించి 108 104 అనేక ఆరోగ్యశ్రీలో వేరే వేరే కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దడు మహానీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా నేషనల్ జాతీయ స్థాయిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి నాయకుడు పోవడం నిజంగా కూడా మందరు కూడా చాలా అది ప్రియమైనటువంటి నాయకుడు. ఎవరిని కూడా ఆప్యాయతగా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళ భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించేటటువంటి నాయకుడు లేకపోవడం నిజంగా కూడా మా అందరికీ పార్టీకి తీరని లోటు. ఇది V5 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నా పేరు కుమార్. భువనగిరి మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడ్డది? ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించాలి, ఇందిరాగాంధీ గారి అభిమానిగా. ఎన్ని సంవత్సరాలు జెండా మోసారు? యువకులం మమ్మల్ని అందరు కూడా ఆయనే ప్రోత్సహించండి. మీకు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి అనే విధంగా. మీరు ప్రజలకి తీసుకెళ్ళి గెలిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఒక ఒక ఉత్తేజం. కూసినది విషయానికి వచ్చేసరికి శేఖర్ రెడ్డి గారే చేశారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. ఆ చెట్లను తీసేసి ఒకసారి ఒక పర్యాయం నీళ్ళు వదిలిపెట్టి మళ్ళా బంధు పెట్టినటువంటి చరిత్ర మూసి మీద మూసి శేఖర్ రెడ్డి గారు. మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు భువనగిరి ఎట్లా డెవలప్ చేశారు? రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరామ కాలనీ చిరు. ఎమ్మెల్యేకు నిలబడిన వ్యక్తి ఇప్పుడు కౌన్సిలర్ నిలబడ్డాడు, దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? కాన్స్టిట్యూషన్నే వైలేట్ చేసింది ముఖ్యమంత్రి గారు. పోచంశెట్టి వెంకటేశ్వరరావు విషయానికి వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి వల్ల ఈయన శిశువుడు, అందుకనే ఆయన టికెట్ ఇప్పించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి ఎక్కడ లేదు. చెప్పిన మాటల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? ప్రజలలో చులకనైతులు మాయల పకీరు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్. మీరు ఎందుకని డిసిసి కాలేపారు? అల్లుడు వస్తేయడం అంటాను, మేకను నిడగండ పెడతారాను, ఒక అవహేళనగా అపహాసం చేసినటువంటి ముఖ్యమంత్రి